कर्नाटक राष्ट्र असेंबली ఎన్నికల్లో అంచనాలకు మించి ఘన విజయం చేకూర్చిన కన్నడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ముస్తాఫాద నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ముస్తాఫాద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక ఎన్నికల విజయోత్సవ సంబరాలు జరిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్రారాములు, రాజరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీల గుండెల్లి శ్రీనివాస్, దుబ్బాక స్వేచ్ఛారాజు, పిఎస్ఎస్ డైరెక్టర్ కొండల రెడ్డి, రమేష్, గన్నె భానురెడ్డి, కుమార్, వెల్ముల రామరెడ్డి, వేముల సత్యం, దీపి నరసింహులు, ఓరగంట తిరుపతి, ఆరుకుల మహేష్, రంజాన్ నరేష్, తాళ్ళ విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నిర్ణయం పది సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటి అమలు పరచకుండా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి కర్ణాటకలో ప్రజలు బుద్ధి చెప్పారు. మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈ విధంగా పోతే ప్రతి వస్తువు కూడా ధరలు పెంచి పేద మధ్య తరగతి ప్రజలు నడ్డి విరిచింది. మరి కరోనా కష్టకాలంలో కూడా అందరం చూసిన ప్రతి వస్తువు కూడా పెరిగి ప్రజలను నట్టెట్టి ముంచినటువంటి ఘనత బీజేపీది. మరి ఇలా ఈ విధంగా పోతే ఇవాళ దేశంలో ఎక్కడైనా బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకతనే ఉన్నారు. అది శుభసూచకం కర్ణాటక రాష్ట్రం. మరి అలా భారతదేశంలో మేము పరిపాలనకు వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మరి ఎటువైండ్రు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలుగా చేసి మరి ఒక కార్పొరేట్ సంస్థకి అంటిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ గ్రహించేయాల. బీజేపీ పార్టీకి మోడీ గారికి సంస్థలుగా చేసి మరి ఒక కార్పొరేట్ సంస్థకి అంటిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ గ్రహించేయాల. బీజేపీ పార్టీకి మోడీ గారికి బుద్ధి చెప్పిరని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. అదేవిధంగా ఇలా కర్ణాటక పక్క రాష్ట్రం మరి తెలంగాణ ప్రాంతం ఏమైతే ఉందో ఇక్కడ పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ప్రజా వ్యతిరేకత బాగా ఉంది. ఇది నిత్యం అందరం చూస్తూ ఉన్నాం. ఇలా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిధులు నియామకాల పేరు మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను ఎంత మోసం చేసిందో మన ప్రజలందరూ కూడా గ్రహించరు.